ఎంత డబ్బున్నా కూడా ఒక పెళ్లి అనేది అంత ఈజీగా ఫినిష్ చేసేది కాదు. మంచి చెడులు దగ్గరుండి చూసుకోవాలి. ఇక పెళ్లికి ముందేసుకునే ప్లాన్స్ ఈజీగానే ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టాలంటే చాలా చాలా ప్రెషర్తో కూడుకున్న పని. ఇక మెగా డాక్టర్ నిహారిక పెళ్లి పనులన్నింటినీ కూడా వరుణ్ తేజ్ తన నెత్తిపైనే వేసుకున్నాడట. ఖర్చుల విషయం నుంచి ఎలాంటి ప్రెషర్స్ అయినా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నా ఆ విషయాల వరుణ్ తేజ్తోనే నిర్ణయం తీసుకోవాలని, అతనితోనే ఆ డెసిషన్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. నిహారిక పెళ్లిపై గత కొద్ది వారాలుగా అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా పెళ్లి విషయంలో మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోంది. ఎందుకంటే కరోనా టైంలో ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు మెగా ఫ్యామిలీ. ఇక డిసెంబర్లో పరిస్థితి కొంచెం అదుపులోకి వచ్చిన తర్వాత గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు. ఇక ఇటీవల షూటింగ్లకు ఎండ్ కార్డ్ పెట్టిన వరుణ్ తేజ్ చెల్లి పెళ్లి ఎండ్ అయ్యే వరకు వేరే పనులు పెట్టుకోకూడదు అని డిసైడ్ అయ్యాడట. పెళ్లి విషయంలో నాన్న కంటే ముందే అన్ని బాధ్యతలు కూడా తనపై వేసుకున్నారట అన్నయ్య వరుణ్ తేజ్. ఖర్చుల నుంచి మొదలుకొని పెళ్లి పనులు ఎలా జరగాలనే విషయంలో పూర్తిగా తన తల్లి నిర్ణయాలను అలాగే తన తండ్రి మద్దతును తాను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తల్లితోనే వరుణ్ తన ఆలోచనలు ఎక్కువగా పంచుకుంటూ తుది నిర్ణయాన్ని నాన్న నాగబాబుతో చెప్తూ ఉన్నారట. ఇక పెళ్లి ఎక్కడ చేయాలనే విషయంలో కూడా రీసెర్చ్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే నిహారిక పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక వరుణ్ తేజ్ కొన్ని లొకేషన్స్ ను కూడా సెలెక్ట్ చేసుకుని ఫ్యామిలీ ముందు ఉంచారట. ముఖ్యంగా ఇంటికి పెద్ద అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి తుది నిర్ణయంతో ఆ నిర్ణయాన్ని ఫైనలైజ్ చేసుకోవాలని తెలుస్తోంది. కాబట్టి వరుణ్ లొకేషన్స్ లో ఉండే సౌకర్యాల గురించి కూడా ఒక లిస్ట్ రెడీ చేసి మరి చిరంజీవి గారి ముందు ఉంచబోతున్నారట. ఫైనల్ గా అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఎలా చేయాలి అనే తర్వాతే పెళ్లికి సంబంధించిన అసలు పనులను స్టార్ట్ చేయబోతున్నట్టుగా వరుణ్ తేజ్ ఫిక్స్ అయినట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఖర్చు విషయంలో కూడా వరుణ్ తేజ్ ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని డిసైడ్ అయ్యాడట. నాగబాబు కంటే కూడా వరుణ్ ఆదాయం ప్రస్తుతం ఎక్కువే. సినిమాలకు 8 కోట్లకు పైగానే వరుణ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది ఒక బలమైన టాక్ కూడా వచ్చింది. దీంతో ఒక్కగానొక్క చెల్లి పెళ్లి విషయంలో మెగా హీరో ఏమాత్రం తగ్గడని అనిపిస్తోంది. ఇక పెళ్లిని డిసెంబర్లో ఎలాగైనా నిర్వహించాలని ఒక ఆలోచనతో ఉన్నట్టు గతంలోనే ఒక టాక్ అలాగే తన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన విషయం తెలిసిందే. నాగబాబు ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. మళ్ళీ ఒకరోజు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో అన్నీ ఒకసారి చర్చించుకుని కుటుంబ సభ్యులు ముహూర్తాలు సెట్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నారట. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.